ఎన్నికల్లో ఘోర పరాజయంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కని మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రావాలంటే భయపడుతున్నారు. ఏదో ఒక రకంగా అసెంబ్లీకి ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారనేది టీడీపీ నేతల మాట. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం రోజు వచ్చిన జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ నెల 22న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతూ ఉండడంతో జగన్ 24న ఢిల్లీ ధర్నా పేరుతో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు మండలిలో సభ్యులను కూడా 23వ తేదీనే ఢిల్లీ రావాలని హుకుం జారీ చేశారు. అసెంబ్లీ మండలి సమావేశాలకు గైరహాజరయ్యేందుకు ఈ ఎత్తుగడ వేశారని చివరకు వైసీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి సరిగ్గా 4 రోజులు కూడా తిరక్కముందే ప్రజా సమస్యలు చర్చించే రాష్ట్రంలో అత్యున్నత చట్టసభ అయిన అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎప్పటి మాదిరిగానే గైర్హాజరయ్యేందుకు సాకులు వెతుక్కుంటోంది. గత సమావేశాల్లో ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఆ తర్వాత అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు. మధ్యలో నిబంధనలకు విరుద్ధంగా అయినా తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్కు జగన్ లేఖ రాశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేత హోదా ఇవ్వటం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి 5 రోజుల పాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కోసం సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 22న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 23న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గవర్నర్ ప్రసంగంలో నిరసన తెలియజేస్తామని ఇప్పటికే వైసీపీ చెబుతోంది. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు పార్టీ రంగుపులిమి వైసీపీ నేతలను హతమారుస్తున్నారని చెబుతున్న జగన్ ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేస్తామని వినుకొండలో ప్రకటించారు. ఢిల్లీలో చేపట్టిన ధర్నా కోసం 23వ తేదీన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ చేరుకోవాలని జగన్ ఆదేశించారు. అంటే అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యేందుకే ఈ ఎత్తుగడ వేశారని కూటమి పక్షాలు భావిస్తున్నాయి. మరోవైపు శాసనసభలో కూటమికి 164 మంది సభ్యులు బలం ఉండటంతో మండలిలో ప్రభుత్వ బిల్లులను వ్యతిరేకించాలని వైసీపీ భావిస్తోంది. అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ప్రభుత్వంలోని మంత్రులు చెబుతున్నారు. మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టేందుకే వినుకొండ ఘటనను ఆసరాగా చేసుకుని శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తే ఏమొస్తుందని, జరిగిన ఘటనపై ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని కూడా మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. 22 తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది, మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి అసెంబ్లీలో చర్చించు. మీ పాపాలు మా పాలు పాపాలు ఏంటంటే తెలుస్తుంది. గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలు అన్ని కూడా ఇవాళ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. మొత్తం ఇవాళ ప్రజా సమస్యల మీద మేము వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. ఇలా గత ప్రభుత్వంలో చేసినట్టు తప్పిదాల మీద రిలీజ్ చేశాం. లేదని చెప్పు, నేను వచ్చి అక్కడ అది చెప్పుకోలేక ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తా. నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ తప్పిదాల కోసం, నీ డైవర్షన్ కోసం మీ ఎంపీ చేసినటువంటి ఏదైతే ఒక కార్యక్రమం ఉందో అది ఇప్పుడు అంతా స్ప్రెడ్ అవుతోంది. ఆడబిడ్డ మీద చేసినటువంటి కార్యక్రమం వల్ల ఒక కుటుంబం నాశనం అయిపోయింది. 175 మంది 151 మంది మీకు ఎమ్మెల్యేలు ఇస్తే కేవలం 11కి పరిమితం చేశారంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి. మండలిలో వైసీపీకి 38 మంది వరకు సభ్యులు ఉన్నారు. మొత్తం 58 మందిలో 11 మంది టీడీపీ సభ్యులు ఉన్నారు. అయితే వైసీపీకి ఇప్పుడు గొంతులో వెలక్కాయ పడింది. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయేందుకు కారణాల్లో ఒకటైన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయించారు. అసెంబ్లీలో కూటమికి స్పష్టమైన బలం ఉండటంతో మండలిలో ఈ బిల్లును వ్యతిరేకిస్తే ప్రజా వ్యతిరేకత మరింత మూట కట్టుకున్నట్లు అవుతుందని వైసీపీ భావిస్తోంది. అందువల్లే ఆ బిల్లు వచ్చిన రోజు అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారని చెబుతున్నారు. ఓరం కాకపోవటం లేదా ఒక పక్షం లేని సమయంలో బిల్లును ఎలా ఆమోదిస్తారని అడిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అందువల్లనే బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవాలని వైసీపీ నిర్ణయించిందని చెబుతున్నారు. గవర్నర్ ప్రసంగం రోజు కూడా తాము నిరసన తెలుపుతామని వైసీపీ ఇప్పటికే ప్రకటించింది.